మొత్తానికి వాళ్ళ తప్పిదనాన్ని ఒక అధికారి మీదకి నెట్టేసి తాము తమను తాము కాపాడుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే అధ్యక్ష, ఇక్కడ ఇక్కడ సింపుల్ సింపుల్ బైసా పాయింట్, ఇట్ ఈస్ వెరీ సింపుల్ అధ్యక్ష. ఇది ఎప్పుడు ఏ రోజు మాట్లాడినారు ఈఎన్సీ గారు? 1 ఫిబ్రవరి రోజు మాట్లాడినారు. అన్ని టీవీల్లో వచ్చినాయి, అన్ని పేపర్లలో వచ్చాయి. దాని వెంటనే ఒకవేళ తప్పయి ఉంటే 2వ తారీఖు మినిస్టర్ గారో ఇరిగేషన్ సెక్రటరీ గారో ఈఎన్సీ మాట్లాడిన తప్పు అని ఖండించాలి కదా, ఒక రిజైండర్ రావాలి కదా. రాలేదు. ఇవాళ వాస్తవాలు బయట పెడితే ఒక అధికారి మీదకి నెట్టేసి మీరు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకోటి బట్టి గారు, ఇప్పుడు నేను ఫస్ట్ మీ ప్రభుత్వం వచ్చినాక జరిగిన ఫస్ట్ మీటింగ్ మినిట్స్ చూపించినాను, సెకండ్ మినిట్స్ మీరు చూపించాను, మీ రాహుల్ బొజ్జా గారు లెటర్ చూపించాను, వీడియో చూపించాను, అన్నిట్లలో కూడా స్పష్టంగా మీరు అప్పచెప్తామని ఒప్పుకున్నారు. అది కూడా మీరు ఎప్పుడు చేరుకున్నారు? మేము బయటకు వచ్చి పోరాటం చేస్తామని మిమ్మల్ని గట్టిగా ప్రశ్నించిన తర్వాత ఇవాళ అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. అయితే అధ్యక్ష, నేను ఒక విషయం రిక్వెస్ట్ చేస్తున్నా మీతో, మీ తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం, కానీ మీరు దీనికంటే ముందు జరిగిన 2 మీటింగుల్లో బోర్డుకు అప్పచెప్తామని తొందరపాటున ఒప్పుకున్నాము, తప్పయింది అని క్షమాపణ కోరి అడగండి. ఎస్, వి విల్ సపోర్ట్. మీరు క్షమాపణ చెప్తే అది మీ హుందాతనము, మీ గౌరవం. హరీష్ రావు గారు, కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 100,00,000 కోట్లు కాంట్రాక్టర్లు అప్పచెప్పి తెలంగాణలో నీటి కేటాయింపులు అన్యాయం చేసి వారు మాట్లాడడం ఇది చాలా దుర్మార్గంగా ఉంది. అసలు నీటి కేటాయింపులో 299 టీఎంసీలు మీరు ఒప్పుకున్నారు, రాయికోరు ఒప్పుకున్నారు. కాళేశ్వరంలో 100,00,000 కోట్లు కట్టిన తర్వాత ప్రాజెక్ట్ కూలిపోయింది మీ హయాంలో, ఇంకో హయాంలో. కృష్ణా నదిలో జగన్మోహన్ రెడ్డితో ఒప్పందంతో రాయలసీమ లెఫ్ట్ కట్టింది మీ హయాంలో, ఇంకో హయాంలో. కేసీఆర్ గారు క్షమాపణ చెప్పే వరకు టీఆర్ఎస్లో ఎవరు మాట్లాడకూడదని చెప్పిన మనం చేస్తున్నారు. అధ్యక్ష, చాలు తొందరపడకండి. అయితే ఇందులో స్మితా సబర్వాల్ గారు రాసిన లెటరు సరే మళ్ళా వారు చదివిండ్రు. అయితే వాళ్ళు ఎక్కడి దాకా చదివిండ్రు? 15/7/2020 పుల్ స్టాప్, ఆడికి ఆగింది ఇక. బట్ తర్వాత దాని కంటిన్యూషన్ చదవాలి కదా. బట్ ఫర్ వాంట్ ఆఫ్ ఫైనలైజేషన్ ఆఫ్ ఆపరేషన్ ప్రోటోకాల్ ఆఫ్ బోత్ ద డ్యామ్స్ హ్యాండింగ్ ఓవర్ ప్రాసెస్ ఈజ్ బీంగ్ డిలేడ్. అంటే ఆపరేషన్ ప్రోటోకాల్ నిర్ణయం కాకపోవడం వల్ల మీ రాహుల్ బొజ్జ కూడా గదే రాసిండు. మరి ఇప్పుడు ఇదే విషయాన్ని మీ రాహుల్ బొజ్జ కూడా గదే రాసిండు. ఎన్నడు రాసిండు? ఇగో 27/1/2024 నాడు రాహుల్ బొజ్జ రాసిన ఉత్తరంలో కూడా ఆపరేషన్ ప్రోటోకాల్ ఫైనల్ అయ్యేదాకా 50-50 ఇవ్వండి అని మీ ప్రభుత్వం రాసిన ఉత్తరమే. మరి ఈయన కూడా మా చుట్టమేనా? ఈయన కూడా మా ఇన్ఫార్మరేనా? ఇక ఆఫీసర్లకు ముద్రలు వేసుకుంటే మీరు ఆఫీసర్లను బదినాం చేసుకుంటే ఎంతకాలం పాలన చేస్తారు? సార్, అధ్యక్ష, నేను ఆఫీసర్లను తప్పు పట్టట్లేదు అధ్యక్ష. స్మితా సబర్వాల్ గారు తప్పని నేను అనట్లేదు అధ్యక్ష. స్మితా సబర్వాల్ గారు ఎక్కడైతే పనిచేశారో వారి బాస్ ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్తేనే వారు రాసి ఉంటారు. ఆనాటి ఇరిగేషన్ మంత్రి గారు చెప్తేనే ఇరిగేషన్ సెక్రటరీగా వారు రాసి ఉంటారు. నేను స్మితా సబర్వాల్ గారు తప్పు పట్టట్లేదు అధ్యక్ష. వీళ్ళు చెప్తేనే వారు రాశారు, కాబట్టి తప్పు వీళ్ళదే. వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేయడానికి మేము ఆల్రెడీ ఒప్పుకున్నాం కదా. మీరు ఎందుకు తొందరపడి పోలీసులు నాడి పంపిస్తున్నారు? మేము ఎట్లా హ్యాండ్ ఓవర్ చేస్తామని మీరే ఒప్పుకుంటారు. ఒప్పుకొని మళ్ళీ అధికారులు తప్పు పట్టామంటారు.